క్రైస్త లార్డ్ హల్లెలూయ. ఈ దిన వాక్యము యోన్ ది బెరీమ్ 6వ తారీఖు 6వ నెల 2024వ సంవత్సరం ప్రభువరిస్తున్న చక్కటి మాట మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించచ్చు సొలొమోను యెహోవా యందు ప్రేమ యుంచెను కానీ ఉన్నత స్థలములను అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయచు నుండెను. ఈరోజు అనేక మంది క్రైస్తవుల యొక్క పరిస్థితి ఇంతే. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు, అలాగే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడం లేదు. విడిచిపెట్టవలసినవి కూడా విడిచిపెట్టవాలి. ఖచ్చితంగా దేవుడి యందు ప్రేమ ఉందండి, కానీ అదొక్కటేనండి, అదొక్కటే మేము చేయలేకపోతున్నాం, అదొక్కటే అంటారు. దానివల్ల సొలొమోను జీవిత కాలంలో దేవుడి యందు మనసు త్రిప్పేసుకున్నాడట, యెహోవా మాటను లక్ష్యమించలేదు. అంటే కొన్నాళ్ళకి ఏమైపోద్దంటే ఈ ప్రేమ అయితే ఉంటుంది కానీ క్రియలు ఎప్పుడైతే లేవో, ప్రేమ క్రియలు వేరు, ప్రేమ వేరు క్రియలు వేరు కింద ఎప్పుడైతే అయిపోతున్నాయో ఈ క్రియలే నెగ్గుతాయి, ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు ఇది చిన్నదే కదా, నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో దేవుడు ఏదైతే వద్దన్నాడో, నీ యొక్క హృదయంలో అగ్రస్థానం దేనికైతే నువ్వు ఇచ్చేసేవో, ఏ క్రియలకైతే నువ్వు ఇచ్చేసేవో దాన్ని పడగొట్టే, అంటే రోజు రోజుకి దాని యొక్క స్థానాన్ని తగ్గించేయి, దానికి ఇచ్చిన ప్రాధాన్యతను తగ్గించేయి, ఆ యొక్క అలవాటుకి ఇచ్చిన స్థానాన్ని తగ్గించేయి, ధనం ఎంతైతే ఖర్చు పెడుతున్నావో అది తగ్గించేయి. ఇంకెలా ప్రేమ అవతల పక్క వేరే దాని మీద చూపిస్తున్నవి నువ్వు తగ్గించేస్తూ ఉంటే దేవుని యందు ప్రేమ అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంతేగాని రెండు సమానమే, నేను చూసుకోగలను, నా మీద నేను ఆధారపడతాను అని అనుకుంటే మాత్రం చివరికి అది గొప్ప అంతానికే కానీ ప్రయోజనకరంగా ఉండదు. చాలామంది దేవుని ప్రేమిస్తున్నారు కానీ విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టడం లేదు. విడిచిపెట్టాలి. ప్రేమ అంటేనే ఒకటి విడిచిపెట్టడం. నువ్వు దేవుని గురించి ఏదైతే విడిచిపెడతావో అది నిన్ను నిలిచిపెడుతుంది. ప్రేమను హిబ్రూలో అహాబ్ అని అంటారు, గ్రీకులో అగాపే అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.